దేని నియోజకవర్గం 6వ వార్డులో పోటీ చేయడం జరిగింది జనసేన పార్టీ నుంచి. ఈరోజు ఎంఈవి సత్యనారాయణ గారిని మనం గెలిపించి పార్లమెంటుకి పంపించింది ఎందుకు అంటే భూ కబ్జాలు చేస్తారని మాత్రం కాదండి, మనం చేసింది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మన విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తారనో ప్రత్యేక హోదా తెస్తారనో లేకపోతే స్టీల్ ప్లాంట్ని వ్యతిరేకంగా పోరాడతారనో మనం అనుకుని గెలిపించి ఆయన పార్లమెంట్లోకి పంపిస్తే ఈ రోజు ఆయన చేసే పనులు ఏంటంటే భూ కబ్జాలు చేయడం అండి. ప్రభుత్వం అండదండలతో ఈయన చక్కగా భూ కబ్జాలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే 6వ వార్డులో చూసుకుంటే ఒక వెంచర్ అనేది వేస్తున్నారు, దానికి ప్రహరీకి రోడ్డు అడ్డంగా ప్రహరీ గోడ కట్టడం జరిగింది. మరి సామాన్యులు ఎలా నడుస్తారండి? ఆయన అంటే ఏదో ఉన్నత అధికారంలో ఉన్నారు కాబట్టి శుభ్రంగా ఆయన ప్రహరీ కట్టుకొని ఆయన చేసుకుంటున్నారు పని అయిపోతుంది. మరి సామాన్యులు నడవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితిలో ఆ పక్క ఆయన కూడా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన వచ్చి ఆయన స్థలాన్ని ఆయన ఆది అని చెప్పి ఆయన గోడ కడుతుంటే ఏం చేయాలో తెలియక ప్రజలందరూ కుయ్యో మర్రో అంటున్నారనమాట. అంతటి పరిస్థితి 6వ వార్డులో ఈరోజు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే నిన్న కాక మొన్న చూసుకుంటే అల్లూరు పార్వతి గారు అని చెప్పి ఒక ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మనకి మన ఎండాడ చెరువు కబ్జా గురవుతుందని చెప్పి పార్కు ప్లేస్ కదా అదని చెప్పి ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. తీరా అక్కడ కంప్లైంట్ ఇచ్చాక ఏం చెప్తున్నారంటే అది మేము కబ్జా చేయటం లేదు, గుడి కడుతున్నాం అని చెప్పారు. గుడి కడితే ఏం చేయాలండి? ప్రభుత్వం అడిగి జారీ అయిన తర్వాత అక్కడ గుడి కట్టాలి లేదు అనుకుంటే మన సామాన్య ప్రజలందరినీ బాబు నేను ఇక్కడ గుడి కట్టాలి అనుకుంటున్నాను, కట్టమంటే కడతాను లేదంటే మానేస్తానని చెప్పి జనాన్ని అడిగి నువ్వు గుడి కట్టాలి. ఏది లేకుండా నువ్వు గుడి ఎందుకు కడుతున్నావు? నీ పని చేసుకోవడం కోసం నేను అక్కడ గుడి కడుతున్నాను వంక చెప్తున్నావు అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదు. గుళ్ళు గోపురాలు కట్టాలంటే ప్రజలు అండదండలతో గుళ్ళు కట్టండి లేదంటే ఆ పనులు ఆపండి. అంతేగాని ఇలా భూ కబ్జాలు చేసుకొని దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకో విషయం చెప్పి మాత్రం ఇలా కవర్ చేసి భూ కబ్జాలు చేయకండి. దయచేసి మిమ్మల్ని ఎన్నుకొని మేము పార్లమెంట్లోకి పంపించింది ఏంటంటే మంచి పనులు కొన్ని చేస్తారని. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణ లేకపోతే ప్రత్యేక హోదా లేదనుకుంటే మన రైల్వే జోన్ ఇలాంటి మంచి పనులు చేయండి, లేదా మీకు తోచిన పనులు చేయండి మంచి, ఇలాంటి భూ కబ్జాలు చేయకండి. అలాగే మన మినిస్టర్ గారిని చూసుకుంటే మరి ఇప్పటి వరకు స్పందన అనేది రాలేదు దీనిపైన. మొన్న జరిగిన ఎండాడి చెరువు కోసం రాలేదు, ఈరోజు జరిగిన నిన్న చూసుకుంటే గతంలో నిన్న చేసిన దానికి కూడా రాలేదు భూ కబ్జా కోసం. మరి ఇంత పెద్ద మనుషులు తెల్ల చొక్కాలు వేసుకున్న మనుషులే భూ కబ్జాలు చేస్తున్నప్పుడు మరి ఇలాంటివన్నీ వెలుగులోకి వచ్చి రిపోర్టర్స్ అందరూ బయటకు వచ్చి మన భూమి తాలూకా పెద్ద మనిషి ఒక